سلام دادا زوم زاب 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 ادلی والا پیپسی کولا زوم 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 విశాఖపట్నం ఒక కాలనీ అందులో రెండిళ్ళు ఒకింట్లో బుజ్జిగాడు పక్కింట్లో చిట్టి బుజ్జిగాడికి చిట్టి అంటే ఇష్టం ప్రాణం లాంటి ఇష్టం ప్రతిరోజు చిట్టిని చూడాలి చిట్టితో మాట్లాడాలి చిట్టితో ఆడుకోవాలి చిట్టి కోసం ఏమైనా చేస్తాడు చిట్టి ఏం చెప్తే అది పని రాయించుకొని కట్టరా తెలుసులా కొట్టాలా తెలియకుండా కొట్టాలా తెలియకుండా కొట్టు ఈసారి తెలిసేలా కొట్టరా సార్ మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు తెలుసు సార్ ఎవడు ఎవడాడు నేనే రా చిట్ట కొట్టమన్నా అవును వెంకటరావు గారు మీ చిట్టే కొట్టమన్నమాట ఏమే ఎందుకు కొట్టమన్నా ఈ అంకులే రోజు తగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు నిన్ను కూడా రక్తం వచ్చేలా కొట్టాడు అంతేకాదు నాన్న వీడు దేని ఉంచుకున్నాడంట అందుకని చిట్టి ఫీల్ అయింది మధ్యలో చిట్టే వస్తా ఫీల్ అవడానికి ఆయన ఉంచుకుంటాడు కొట్టుకుంటాడు కొట్టుకండి ఏరా బుజ్జి నువ్వు నా మొగుడిని కొట్టిన నా కోసమా నాన్న నా బాబే నా బంగారమే ఈసారి కనుక ఇడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రాయిని గట్టిగా కొట్టినా కుడతా పదే సచ్చినోడా అని చెప్తాను అనవసరంగా బుజ్జిగా అపార్థం చేస్తున్నాను కదా సచ్చినోడా ఇంత ఇష్టంగా ఉండే వీరిద్దరికీ ఓ రోజు గొడవ అయింది చాలా పెద్ద గొడవ జరిగింది బుజ్జిగాడు ఎంత బ్రతిమాలినా చిట్టిని కన్విన్స్ చేయలేకపోయాడు చిట్టి చాలా కోపంగా ఉంది చిట్టి ఈ జాంకే తింటావా నాకొద్దు పోయి నాతో మాట్లాడు చిట్టి నేను మాట్లాడాను అని ఒట్టేశా చిట్టి చిట్టి ప్లీజ్ ఆగోయే నాతో మాట్లాడుకు అది కాదు చిట్టి ప్లీజ్ చిట్టి నాతో మాట్లాడదని చెప్పానా ఎన్ని రోజులు ఏంటి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి రోజులు కాదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఓ 10-12 10-12 కరెక్ట్ చెప్పు 12 సరే అప్పటిదాకా నీతో మాట్లాడుకుండా ఉంటా నాకేమిస్తావు నేను పెళ్లి చేసుకుంటా సరే ఇదే ఫైనల్ చెట్టి ఒక్కసారి టాటా చెప్పవా నాన్న చిట్టి నా మీద అలిగింది తనతో 12 ఏళ్ళు మాట్లాడొద్దని చెప్పింది తనతో మాట్లాడకుండా తనని చూస్తూ ఇక్కడ ఉండలేను అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు నాన్న మళ్ళీ నా పెళ్ళిలో కలుద్దాం ఇట్లు నీ బుజ్జిగాడు చెప్పాడు
ఏంది గొడవ? పోయాడు. ఎవరు? ఇల్లు బయట పారిపోయాడు మా బుజ్జిగాడు. అమ్మ చిట్టి చెప్పు తల్లి, మా బుజ్జిగాడిని ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పమ్మా, నీకు దండం పెడతా చెప్పవే. ఈ పిల్ల ఫిట్టింగ్ పెట్టింది సార్. మా పిల్ల ఫిట్టింగ్ పెట్టమంటా? ఏం మాట్లాడుతాను? ఇది పెట్టిన ఫిట్టింగ్ తోడే పోయాడు ఎక్కడికోడు. మీ అబ్బాయి వెళ్ళిపోతే మా అమ్మాయికి అంటే సమాధానం? లాడ్జీలోనూ అక్కడ వెతికితే దొరకడరా, డబ్బులు కూడా లేదు అతని దగ్గర. చిన్నపిల్లాడు కదా, ఎక్కడికి వెళ్తాడు వచ్చేస్తాడండి. ఆడు చిన్నపిల్లాడు అని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడికి తెలవదు సార్. చిట్టి చిట్టి, ఏం చేసేసావే నా బుజ్జిగాని? ఎక్కడ పంపించావు? ఆయన మాయం చేసేసి శుభ్రంగా చదువుకుంటావా? ఏడి నా బంగారు కొండ ఎక్కడ దాచేసావు? ఏంటయ్యా నీ గోళ? దీని మీద పడతావందుకు? మాట మాటకి పిల్లని చదువుకోనివ్వా, చంపేస్తావా? లోపలికి అదే నేను చేసిన తప్పు. అసలు ఆ రోజు మిమ్మల్ని అందరినీ చంపేసి ఉండాల్సింది. నా కొంపకు పట్టిన శరీరం లేదు, చంపేస్తాను ఎప్పుడైనా. నా బుజ్జాడే, నా బుజ్జాడే. అక్క, ఈ బుజ్జిగాడు మా పిల్లప్పుడు ఇంతుండేవాడు. ఎంత పెంకెదవంటే, మా ఫస్ట్ రైడ్ రోజున ఇద్దరు చంపించుకుని నన్ను కొట్టాడు ఎదవ. తాగుబోత్ పెంపకొమరి. చిట్టి, నా బుజ్జిగాడు ఎక్కడా చెప్పవే, చెప్పు. రాజు, అర్ధరాత్రి అప్రాత్రం లేకుండా ఉయ్యాలో ఒకటి ఈడేంటే మన ఇంటి ముందు దెయ్యం లాగా? మా బుజ్జిగాడు ఎక్కడా? అమ్మా హేమా, వచ్చి నీ మొగుడిని తీసుకెళ్ళమ్మా. అబ్బబ్బబ్బ, మొదలు పెట్టేశారా? ఏంటండి ఓగడం, దిగండి. ఆ బ్యాగ్ అటు పెట్టబోయా? అదు వెళ్ళిపోతున్నారా? చూస్తున్నావుగా, ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. కష్టపడి కన్నా ఒక్క కొడుకుని యాత్రలకు పంపించేశారు, మీరు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళిపోయి, బాధపడలేక పోయేది. వెళ్తాం, ఎలక ఇక్కడ ఉంటావు. ఏ ముహూర్తాన్న మేము భీమవరం వదిలికొచ్చాము? ఆ సంగణానికి పోయాం మీరు. మా బుజ్జిగాడు అల్లూరు సీతారామరాజు అంత రోడ్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ వైజాగ్కి సెకండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. కానీ ఈడు కూడా ఆయనలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకు అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడో, ఏం పితూరీలు చేస్తున్నాడో ఏంటో. ఫైట్ కాంప్లికేట్ పడాది డడ్డే. ఇనికి నమ్మ తలేవర్ రజనీకాంత్ పడం రిలీజ్. అన్న మార్నింగ్ షో పాతిటు వరర్ அப்புறம் அடிச்சுக்கலாம் என்ன? ஓகேயா? இந்த கோலிக்கடை ஆறுமுக ஏரியால வந்தா ஏ சிஸ்டர் கே 500 இந்த நாய் மாமா. ஆமா, மார்னிங் ஷோ கேக்குதாடா, கிளைமேக்ஸ் காட்டடா கையால. Hey!
మామా ఈ ప్రీడితే పెట్టుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. టైటిల్స్ కూడా పడినవని నేను ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా సేమ్ ఫీల్. ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఏడుస్తావు? నీ వయసుకి పోయిట్ ఇరుకిల్లే,
எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு மாமா. டார்லிங், நீக்கு அர்த்தம் காட்டல. பன்னெண்டேழுற சிட்ட அக்கட வெயிட்டிங்ரா, நுவே எந்த எடுத்தா உண்டே, அது எந்த எடுத்தா உண்டு செப்பு. நிஜம் செப்பு, சிட்டி கண்ணு நாத்தோ நேக்கு கல்சுன்னோ. நீத்தோ கல்சுன்னான்ரா, சிட்டிக்கு தூரங்க ఉన్నానరా, తడలేదు. చిట్టిని తీసుకుని తొందరగా వచ్చే మామా. వచ్చేస్తావరా, పనే ఉంది అక్కడ. బాస్ 50 డేస్ ఫంక్షన్ కి ఇక్కడ, సరియా? పో వీడికి పోడా, పో. మామా నిజం, ఏయ్ ఓవర్ యాక్షన్ పడనలే డే. వాట్ పో వెల్పర్ పోడా. ఓడే మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి, కొంచెం వాడండి. ఉంది కదా, వాడండి. గోదారి ఎప్పుడు వద్ద అంటే గోదారి, గోదారా అలా స్ట్రైట్ కెళ్ళి రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది, నీకోసం పెట్టారు అది. వెళ్ళు ఒరే, నీ పోనీ నర్స్పూర్ ఎప్పుడు వస్తుంది, ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావంటరా, కొట్టేస్తావా, ఆ కొట్టేస్తావా. మొహం చూసి మాట్లాడరా, మూంజి పాతి పేసడే. మూంజా ఒరే, బుజ్జిగా బుజ్జి, మా బుజ్జిగాడు ఒరే, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ దిన రావడం. అవునరా, ఇంటికి వెళ్ళావా, రాగానే పోస్తే నన్నే కలిసావా, ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటదరా. ఏడుసలే, ఏం చేస్తున్నారు సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మారిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావురా. పదా వెళ్ళి కాఫీ తాగుతా, మాడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిట్టి ఫిల్టర్ కాఫీ అవుతుంది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా, మళ్ళా తాగేద్దాం. వద్దు బా, మన బట్టు తాగేద్దాం. అడుగురా, మారిపోదాం. అయ్య బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీగా. వద్దు బాబా, పారిపోతామా బెటర్. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, ఇది మొత్తం పులిహేరు చేసేస్తున్నాడు. బోడ తక్కువ ఎదవా. ఏంటా నీకు తన్నాడుతాను బాబా, వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడను. పోలీస్ కంట్రోల్ రూమ్, మాకు అర్జెంట్గా సపోర్ట్ కావాలి, ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డెలింగ్ మీరు? పోలీసులు రా, ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓకే మీద కొడేస్తున్నావు. నీ వెనుకలు ఎందుకు పడ్డారా, ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా అమ్మ నా కొడుకు, టోక్యో జానేట్ ఇదా? పోలీసుల్ని కొడతావరా నువ్వు? జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా, మాట్లాడు తోడు. సెలబ్రిటీ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా, ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాగాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గానని ఏదో మోహన్ చూసి పలకరించాను. కాఫీ తాబా, కాఫీ తాబా అన్న. ఇప్పుడు చూడు, సెంటర్ జైల్లో పడదోపారు. సార్ 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 సార్, మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నేను అనవసరంగా లోపలేశారు సార్, నేనే తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్నవాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే, మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్, మీరు పర్మిషన్ ఇస్తే
రేపింటికెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్ట ఎవరా? నా దిల్క దడకం సార్. అటువంటి దడకంలో మాకు 10 ఉన్నాయి, వాటిని కలవడానికి మాకు టైం సరిపోవట్లేదు సార్. లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా సార్? కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను, బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే నిన్నే 10 మంది పోలీసులు ఎరగొట్టొచ్చాంట. తాట తీస్తా. ఎరా, జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనరతు, సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు? వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడులే చెప్పు, ఇన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బుద్దా? కావాలి, ఎందుకొద్దు? ఎంత కావాలండి? ఓ 5 లక్షలో, 10 లక్షలో, ఓ 15 ఉన్నా పర్లేదు. ఏ నువ్వు ఇస్తావా? 1 కోటి రూపాయలు ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడలింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు, కానీ 1 కోటి రూపాయలు అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండ. అయితే ఓకే, అలాంటి చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే, అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే, నీకు భయం ఏది చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను, ఈయన కూడా కలిపేసి. ఈడికి ఎందుకు డబ్బులు పక్క, ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికెళ్ళేవండి, అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది, రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టు ఎక్కడుందో? ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఇరకొడతారు. అమ్మా, డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా, నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్. నువ్వు పోయేది బుజ్జికాడికి అడిగిపోతా అని ఇక్కడ జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ, ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముట్టి సావదు. ఏమే, ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూశా? దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ బుచ్చికాడి కడి పోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి? ఏదో ట్రైనింగ్ ఇమ్మాక, ఉద్దేశాలు ఏ వద్దు మనకి. బావా, మనం ఈ కూరగాయలు వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ దేమో బావా, మనం పెద్ద కాస్ట్లీ ఏంటి? ఎరా, కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారంటే ఎద్దవాళ్ళ నా దగ్గర. నాకేదో 6th sense కొడుతుంది. ఏమిట్రా గుడుపుటాడి చేస్తున్నారు, ముసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరస్తా. ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదా అండి? ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని. చిట్టిని. చిట్టా? చిట్టి వచ్చింది, రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి.
పక్కింటి చిట్టువే? అవునండి. ఆహా, ఎందుకు వచ్చావు? బుజ్జి కోసం వచ్చానండి. మేమిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మా ఇల్లు బేరం పెట్టారా? అమ్మేస్తావా? ఉన్న ఒక్కగానొక్క కొడుకును నాకు కాకుండా చేసావు. వాడెక్కడున్నాడో ఏంటో తెలీదు. మళ్ళీ ఆ నెత్తిపోడకు వచ్చావా? చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావు? అంత దూరం వెళ్ళిపో. బుజ్జి వస్తే బుజ్జి లేదు గది లేదు పెట్టావే. ఉన్న ఒక్కగానొక్క కొడుకును మళ్ళీ ఎత్తిపోడకు వచ్చావు నువ్వు. చిట్టి అంటే చిట్టి ఊకుండా వచ్చేసింది. బుజ్జి గారు కావాలంట. ఈ రోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. మీ దాబాలో టీవీలు లేవు కదండి? లేవండి. మంచి పని చేశారు, లేకపోతే ప్రతి అడ్డమైన ముఖం చూడాల్సి వచ్చేది. మీరేనా? అవును. పదండి, కూర్చోండి. తెరవండి. $10,00,000 సెల్ ఫోన్. నా పేరు రాజు, అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఏ వేయాల్సింది అక్కడే. 2-3 రోజుల్లో వస్తాను. వచ్చాక ఫోన్ చేయి. ఏ నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. నీ కళ్ళ చూడు నాకు నచ్చలేదు. అది పోలే, ఇంత సడన్గా తీసేయమంటే ఎలా తీసేస్తారో? ఉంచుకోరా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు రోజుల నుండి ఈ పాట వదలలేదురా. ఒరే, మీ ఇల్లు అది కదరా? రే, నా చిట్టిల్రా. చిట్టిల్ కూడా వదిలేడు. చిట్టి, నా చిట్టి వచ్చేత చూడు. ఎవరు, ఎవరు కావాలి? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? చిట్టా, చిట్టి ఎవరు? ఏం చిట్టి, నీ బుజ్జిని? అమ్మా, ఈడెవడ బుజ్జి అంట? చిట్టి గిట్టి ఎవరు లేరు ఇక్కడ. మేము వచ్చి చాన్నాళ్ళు అయింది, మాకు తెలీదు. ఏ నువ్వు రాలే. చిట్టి లేదంటరా? ఇప్పుడు ఎలాగా? యహా, ఈ ఎదవాటాలందని అడుగుతుంటే మీ నాన్న అడుగుదాం పద. బాబోయ్, కొట్టేతాడేమోరా. ఎలా, నేను ఉన్నాను కదా, నీకేమో రారా. రా. ప్రభాస్ రాజు గారు, ప్రభాస్ రాజు గారు. ఎస్, ప్రభాస్ హియర్. నన్ను గుర్తుపట్టారండి? లేదు. ఎవరు? అదే బుజ్జిగడ్ లేడండి. బుజ్జా? అదే బుజ్జిగడ్ క్లాస్మేట్ అండి. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవండి. మీరు అప్పుడప్పుడు చాక్లెట్లు కూడా ఇచ్చారు. నేను నా కొడుకు కొనిపెట్టలేదు, ఎప్పుడు నీకు ఎప్పుడు ఇచ్చాను అమ్మను. అదేంటండి, మీరు ఇక్కడ తాయి పడిపోలేదు? అవును. అప్పుడు పిన్న అప్పడాలు కర్రీచ్చుకొడితే మీ నెత్తి మీద 2 కుట్లు కూడా పడి. కరెక్ట్. నువ్వు ఇక్కడ ఆడుకున్నావు. సార్, ఈ పక్కింట్లో చిట్టియాలు ఉండేవారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఐడియా ఉందా సార్? అదే దొంగమున్న. నా కొడుకు పోవడానికి అదే కారణం. తిట్టిన తిట్టి తిట్టకుండా 4 రోజులు బండబూతులు తిట్టాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, తట్టుకోలేక. పోనీ, ఎక్కడికి వెళ్ళారు? ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకోను. బా, కానీ ఒకటి పట్టించుకుంటారు. ఏంటది? చాలా థ్యాంక్స్ రా. మా బుజ్జిగా నాతో ఉండుంటే మరి నీ అంత పొడుగు కాకపోయినా ఎంత ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక్కడనే అయిపోయారు, అప్పులు పాలైపోయారు. ఆడుంటే నాకు తోడన్న ఉండేవాడు. అప్పులు అంటున్నారు, ఏమాత్రం ఉంటాయండి? 5-6 లక్షలు ఉంటాయి బాబు. పురించచ్చు. అది పోలండి, ఈ 10 ఉంచండి. 10 అంటున్నావు, ఎంత బాబు ఇది? 10 అంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు, ఉంచండి సార్. బుజ్జిగారు కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం సార్. మీరే ఇంత మంచివాళ్ళు అంటే మా బుజ్జిగాడు ఇంకెంత మంచివాడు అయి ఉంటాడరా బాబు. మీరిద్దరు ఇవ్వాలి నా ఇంటికి వచ్చి నాతోటి పడుకోవాలి. మా ఇంటికి వెళ్దాం, రండి. వెళ్దాం సార్. కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు. పక్కింట్లో చిట్టి ఆనందంగా ఉన్నప్పుడు దాని పేరు ఎందుకో? మా ఇంటికి వెళ్ళిపోదాం, రండి. రా. నేను కాదు సార్, హృతిక్ రోజున అలా ఉంటాడు. ఏమండి, ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. సిగ్గుల జలేదు నీకు? ఇదిగో మళ్ళీ ఈ చుట్టుపక్కలకు రాకు. మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి. చెడ్డీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు. ఇప్పుడు జీన్స్ వేరే వేసుకొచ్చావు. ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నంబర్ వస్తుందంట. ఫోన్ నంబర్ లో ఏం సార్? పొద్దున్నే కోపడుతున్నారు. పొద్దున్నే దయ వచ్చిందిరే. నన్ను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. చిట్టా? ఎక్కడ? అంతకట్టు ఖర్చు ఏమిటాయి బాబు? మా బుజ్జిగాడు చూద్దామని వచ్చింది. తిట్టి పంపించేశాను సార్.
బుజ్జి. నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవునన్న, నేను నీ బుజ్జిని. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ నాన్న వదిలి పెట్టి వెళ్ళిపోతావా? తప్పేనన్న, నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను, కానీ నీ మీద కోపంతో కాదన్న. నన్ను క్షమించరా, ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చిట్టి అంటే నీకు ఎంత ప్రేమో నాకు ఇవాళే తెలిసింది. ఆ పిల్లని నేనే నానా మాటలను పంపించేశాను రా. అదేం లేదు నాన్న, చిట్టి నా కోసం వచ్చింది చూసావా, అది నాకు చాలా ఆనందంగా ఉందన్న. వాళ్ళ హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పిందిరా. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంట. ఫోన్ నెంబర్ ఇస్తే నేనే తీసుకోలేదు. పర్లేదేనన్న, నేను హైదరాబాద్ వెళ్ళి చిట్టిని కలిసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దురా, త్వరగా వచ్చేస్తాను. పిన్నికి మాత్రం చెప్పకే. ముందే మీ నాన్నకు నువ్వు బుజ్జిగడవని తెలిస్తే చిట్నీకి ఈజీగా దొరికేసేదిరా. అది పోలేబా, హైదరాబాద్ వెళ్ళి వెంకటరావు పట్టుకుంటే సరిపోద్ది. నువ్వు టెన్షన్ పడకు. నాకు టెన్షన్ లేదురా, నాకు డౌట్. ముందు నువ్వు వాళ్ళ నాన్న కాకుండా డైరెక్ట్ గా చిట్టిని చూసావు అనుకో, అప్పుడు ఎలా గుర్తుపడతావురా? నీకు అర్థం కావట్లే, నా డార్లింగ్ నేను చూసిన ఆ సరౌండింగ్ ఏరియాలో అది ఉన్నా గుండె దడదడదడదడకొట్టేసుకోదు. ఏది ఏ ఆర్ రెహమాన్ దుబాయ్ ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఉంటది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి. సీరియస్ గా మాట్లాడుతున్నావు కదా, కనపట్లా, పక్కన ఉండు. టేయ్, అంద పొన్న నా పాత, ఇదో ఇంకా ఇంకా నెంజిల్లో టపాస్ వెడుకు. హలో, ఐ నీడ్ టు గో. దా ఎక్కు, ఎక్కు. బావా, నాకు ఇంకో డౌట్ బావా. ఇప్పుడు నువ్వు చిట్టిని ఎత్తుకుంటే వెళ్తున్నావు కదా, హైదరాబాద్ లో నీకు చిట్టి కంటే అందమైన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి కూడా నీకు నచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు బావా? నాకు చిట్టి తప్ప ఇంకెవ్వరొద్దు బావా. సపోజ్ నీ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయిపోయి రేంజ్ ఫిగర్ దొరికితే. హలో, ఏమండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి, ఒక్కసారి నా నంబర్ రాసుకుంటారా? మెడపట్టి బయటికి వెళ్ళిన బుద్ధి రాలేదా ముండకన? ఇంకొకసారి ఫోన్ చేసామంటే నరికి పోగులు పెడతాను. తమ్మి, బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే? ఆరు. ఆరింటికల్లా బస్సు హైదరాబాద్ వెళ్ళదు అనుకో, ఆరు ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేతానే. తిలన్న తిలన్న తన్నని నా. అండే, ఇందాక బస్ ఎక్కే ముందు నామే సిరాకపడ్డారు, మీరే కదా? సారీ. నీకు అవసరమా? అడి చూడు, ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది, కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు, కానీ మీరు బాగున్నారు, కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. ఎరా బాబ్జీ, ఏం చేస్తున్నారా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గాని, రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే బాస. నిన్న లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, వాల్వోవర్స్ రన్నింగ్ లో ఉండగా అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడు అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. చూడరా సినిమా చూడు, అనవసరమైన నేను చూస్తాడు. తప్పక ఏంట్రా రాబరీ? అవునుపే, అక్కడ రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడ రజనీకాంత్ ఉన్నాడు, బస్సులో ఇద్దరు రజనీకాంత్లు ఉండగా బస్ ఎట్ట ఎక్కారా? ఇందాక చెప్పానే సేమ్ ఫీల్.
చిట్టే Bring it on.
come to me, come to me, oh my darling, come to me, tu mera. Bring it to me, baby lover, bring it to me, baby girl, coming in and coming over, coming to my little girl. Turn around and shake it, baby, turn around and shake it, shake. Chitty and day, I love her, chitty and day, I love her. Oh my mama, chitty, believe in what I say. I love you from before and then I love you till today. Oh my mama, chitty, don't ever be apart. Don't ever, never will I ever reject you from my heart. Chitty, you're my pretty woman, chitty. You're my chitty woman, chitty. You're my pretty woman, Jersey. You're my chitty woman, Jersey. You're my pretty woman, Jersey. You're my chitty woman, Jersey. And never the time and I never see you. I'm gonna chitty, I'm gonna chitty, I'm gonna come and come and come and go. Junction in one, netikoti, netikoti. Dochuko raya gabadi, digabadi. Sika day te chilkal puri. Girl. చూసుకుంటా నిన్ను కంట కూడి కూడి జత కూడి కుడి పేస్తా నీ గాడి చిట్టి కొంప తీసి నువ్వు వైజాగ్ చిట్టు కాదు కదా? కాదు, చిలకలూరి చిట్టిని. అమ్మయ్య హలో అండి. హలో హలో. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు. మీ పేరేంటి? రజనీకాంత్. నైస్ మీటింగ్. బాయ్ రా. అలాగనా? నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా నువ్వు వైజాగ్ పోయావుగా. సరేదా, ప్రయాణం బాగా జరిగిందా? జరగలేదు. నువ్వేమైనా చేయగలవా? అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. దొరికాడా బుజ్జిగాడు? ఇప్పుడు రాంగ్ ప్రాపర్టీ కొనొచ్చు, లిటిగేషన్లో ఉన్న మురికి ప్రాపర్టీ కొనొచ్చు. సరే, సైట్ ఉంది, డాక్యుమెంట్లు లేవంటే ఎట్టకొట్ట తగలడి చేయించవచ్చు. డాక్యుమెంట్లు ఉన్నాయి, సైట్ లేదంటే ఏడ తెచ్చేది? నువ్వు బుజ్జిగాని ఎతకడం కూడా అట్నే ఉంటది. నువ్వే ఇంద్ర మేము మాట్లాడతాను, బయట తోలేవా? హలో, నిజమా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ అబ్బాయి ఎట్టున్నాడు చూడు. ఓకే, ఓ మాదిరిగా ఉన్నాడు. కుర్రాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు చెప్పి అట్టున్నాడు. చాలా బాగున్నాడండి కదా. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదే, సైడ్ ఇన్కమ్ కోసం అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట. అమెరికాలో రియల్ ఎస్టేట్? ఆడ నేను టెంప్ట్ అయిపోయింది. ఈ మ్యాటర్లో సైట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి. చిట్టి పోకే అందనుకో, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. కానీ బుజ్జిగాడు మ్యాటర్ తేలే వరకు చిట్టి ఒప్పుకోదేమోనండి. బుజ్జిగాడే చిట్టేది అయినా ఆడపిల్లలు అందరూ డిస్ప్యూట్ ల్యాండ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్థమే సావదు. చిట్టాడే అక్క గదిలో ఉంది. బిగ్ బిస్ స్ట్రీట్ అన్న బాణాలని కొన క్యాలిఫోర్న మీట్ అన్న బిగ్ బిస్ స్ట్రీట్ అని అనబోన మీట్. ఇటువంటి పిచ్చి పిచ్చి కళ్ళగానే ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుకునేది. ఏమ్మా, బుజ్జిగడు కళ్ళకు వచ్చాడా? ఈసారి కళ్ళలోకి వస్తే కొత్త నన్ను విలువ అమ్మా, ఆడితో మాట్లాడాలి. ఎందుకు? అది కాదమ్మా, తెలివైన దాని మీద లండన్ లో MBBS చదువుకుని వచ్చిన ఆ పక్కింటి బుజ్జిగాడు ఏంది ఇంకా యాడున్నాడాడు? రమను రమను బయటికి. అందుకే కదా నేను వచ్చేలోపు కనుక్కోమని చెల్లిని పంపించాను. ఉన్నాడా? వచ్చాడాడు? యాడ వచ్చేది? అడుంటే కొత్తకి. చూడు తల్లి, నీకు మంచి పెనిమిటి కావాలి. భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి, భార్యతోనే ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతోనే ఉంటానని నమ్మకం కలిగించాలి. అట్టంటాడు కావాలి తల్లి నీకు పెనిమిటి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ బాబాయ్. ఇన్నాళ్ళు అతన్ని ఎందుకు లవ్ చేస్తున్నానో అర్థమయ్యేది కాదు, నువ్వు చెప్తుంటే అర్థమైంది. ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి కాన్ఫిడెన్స్ ని ఆడు ఇంత నొప్పుడే నాలో క్రియేట్ చేశాడు.
ముఖాలు సింహాలయన కొడుకులు కానీ జైల్లో ఉన్నారు. ఆరేళ్ల నుంచి జైల్లో ఉన్నారు. తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది. వాళ్ళు పక్కన లేక అవిటోడ్ అయిపోయానయ్యా. సర్లే, వాళ్ళు ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? నిన్నే ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? అది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఇంప్రిజన్మెంట్ ఇంకా ఉంది. పోనీ జైల్లో నీ కొడుకుల కాండక్ట్ అయినా బాగుండుంటే ఏ ఆగస్టు 15 రిలీజ్ చేయించేవాళ్ళం. కానీ జైల్లో నలుగురి తలలు పగలగొట్టారయ్యా నీ కొడుకులు. మంత్రి చేపట్టే వీడి దగ్గర మీకు డ్యూటీ పడింది. నా కొడుకులే కాదు, నేను చాలా మంది తలకాయలు పగలగొట్టా నీ ఎలక్షన్ లో. మర్చిపోయావనుకుంటా, నాకు రూల్స్ సెక్షన్లు చెప్పద్దు. నువ్వు ఏ యాంగిల్లో చేస్తావో నాకు అనవసరం. వచ్చే ఆగస్టు 15 నా కొడుకులు నా నట్టింటో ఉండాల. సారీ. పర్లేదులేండి, నేను సారీ చెప్పింది నిన్ను కొట్టినందుకు రియలైజేషన్ చెప్పాను అనుకుంటున్నావు? కాదు, ఇది మనసులో పెట్టుకుని పని చేయటం మానేస్తావేమో అని చెప్పా. పని చేసి నువ్వు గుర్తు పెట్టుకుంటాను, చేయి నువ్వు నీ గుర్తు పెట్టుకుంటాను. సారీ, ముందు ఆ పని చూడు. వస్తారండి. నమస్తే సార్. శివనన్ సంపాలి, అది నా జీవిత చేయం. చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా. బే కుదరలా. ఆయన్ని శవంగా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలా. నీకెందుకు డాలింగ్, నేను చూసుకుంటా కదా. నీ కాల్ హాత్రి కాల్. మాచిరెడ్డి గురించి నీకు తెలియదు రావు. మాచిరెడ్డి ఎవరు? అడిగని చెప్పకుండా తీసుకొచ్చావా? ఆయన మాచిరెడ్డి గారు. సారీ డాలింగ్. ఇంతకీ శివన్నకి మీకు గొడవ ఏంటి చెప్పరయ్యా? మా మధ్య 190 ఉంటాయి, నీకు అనవసరం. ఇంతకు చంపుతావు లేదా? చంపుతాను. శివన్న తెలుసా? అసలు నన్ను ఎప్పుడైనా చూసావా? రేయ్, ఇది శివన్న ఒకసారి చూపించు. టీ బటన్ రా. ఆ మచ్చిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా. మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ, నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యొద్దు. ఆ మచ్చిరెడ్డికి చెప్పు, వాడి కొడుకులు జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే చస్తారు. జైల్లో ఉన్నంత వరకు సేఫ్. రే, వాడి సర్వీస్ రివాల్వర్ ఇచ్చేయండి రా. తీసుకో. పోలీసోళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. ఎందుకు రా కలిచారు? పోలీసుని కదా వదిలేశాను. నువ్వు లగ్గాన కన్ను అన్లాక్ చేశాడు అన్న. చేస్తే కలిచేస్తారా? కలిచేస్తారా? రై తీసుకెళ్ళు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆగండి. హాస్పిటల్ ఎన్క్వైరీస్ ప్రాబ్లమ్స్. తీసేయండి, తీసేయండి. ఈ నెయ్యాలా? అవును. మీరు నాకు ఊరిని ఇవ్వట్లేదురా, 2 కోట్ల రూపాయలు పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మొన్న కదా 10 ఇచ్చాను. ముందు నేను చూడలేదు కదా, చూసుంటే 50 అడిగండి. అడి చూడు ఎలా ఉన్నాడు. ఓ అది చూడాలి, బ్రెయిన్ పని లేకపోతే. ఏంటి మళ్ళీ డబ్బులా? ఎందుకంటే అడిగి డబ్బులు లేకపోతే అడిగి బ్రెయిన్ పనిచేయదంట. సరే, సవేరా ప్లాజా దగ్గర రమ్మను, నా నెంబర్ అడిగి.
నువ్వు వెళ్ళి సవేరా ప్లాజా దగ్గర వెయిట్ చేయి, వెంకట వచ్చి డబ్బులు ఇస్తాడు. వెంకట ఎవరు? మాచిరెడ్డి కొడుకు. ఉండు, చిన్న క్లారిటీ, ఇద్దరు జైల్లో ఉన్నారు, ఈడు మూడోడు, అంతే కదా? అవును. ఓకే, నీకు రియల్ ఎస్టేట్ వెంకటరావు తెలుసా? తెలీదు. ఏ ఊర్నే సర్దగడి, నువ్వు పని దా. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేవండి. నీకు రియల్ ఎస్టేట్ వెంకటరావు తెలుసా? తెలీదండి. ఓకే. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఎప్పుడొచ్చా లండన్ నుంచి? నిన్ననే వచ్చాను. వస్తానన్నావు, లండన్ రాలేదు నువ్వు? అప్పుడు రావడం కుదరలేదే. ఎవడో నన్నే చూస్తున్నాడు. జస్ట్ వన్ మినిట్. ఓకే. ఎస్, నన్ను కాదులే, నా కోసం వచ్చాడు అనుకున్నాను. మ్యానిక్ క్వీన్ కోసం. చెప్పు, ఇంకేంటే విషయాలు? నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉండి ఉంటుంది. ఈ మాత్రం హైట్ ఉంటే చాలు మనకి. ఇట్టో పొట్టేసుకుంటాం. నా బంగారం, నా డార్లింగ్. వీడెవడో తేడాగాడ్లా ఉన్నాడు. ఎక్కడున్నావే? బొమ్మని కబులించుకుంటున్నాడు. నా డార్లింగ్ ఇదే డ్రెస్ వేసేతను. దీని రేట్ ఎక్కడుంది? ఏం చేస్తున్నావు? What the hell are you doing? స్కర్ట్ చూస్తున్నా. That's why I'm asking. Are you mental? మీది కాదు కదండి. What? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకే గొడవ అని. ఎందుకే? What rubbish are you talking? You don't have any respect for women? Hello madam. నేను నీకులా కాన్మెడ్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటది, కానీ పులుసు బాగుంటది. వాట్ పులుసు? ఆల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. సర్, లుక్ ఎట్ హిమ్ టాకింగ్ సో మచ్ ఆఫ్ షిట్. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రానిస్తారు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఏంటి ఎక్స్టాల్ చేస్తున్నావు? ఏంటి, బాగున్నావురా? వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా నీ తర్వాత మోడల్ నేను. ఇసూజు ఇంజన్ రై రై రై. హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పొగరు ఎక్కువ. నా కొడక చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేద్ది. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుంది అంట. లాగేసుకుందా రెడీ? ఏడమ్మా, వచ్చి అరగంట అయింది, ఈ వెంకట గారు ఎక్కడా కనపట్లే. వెంకట్ని సారీ డార్లింగ్. సారీ, నువ్వని తెలియక నరం పీకేపోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తా డార్లింగ్. డార్లింగ్, నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? ఏమే కంగి, మొన్న బుజ్జిగాడి ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళ అమ్మ నాన్న నీతో బాగా మాట్లాడారా? అమ్మ నా బూతులు తిట్టారే, నాకైతే ఊరేసుకుని చావాలనిపించింది. సరే, తిట్టింది నిన్నే కదా అని లైట్గా తీసుకున్నాను. పోన్లేవే, బాధలో ఉండుంటారు. అవునే కంగి, పుచ్చికాడు ఇప్పుడు హ్యాండ్సమ్గా ఉండుంటాడు కదా. ఆడి సంగతి తెలియదు కనక, బస్సులో నాకు నిజంగానే హీరో తగిలాడే రజనీకాంత్. వాడు బస్సులో ఆ ఫైట్ చేశాడక్క, ఆహా. ఏ ఊరుకోవే, నేను బుజ్జిగాడి గురించి అడుగుతుంటే నువ్వు ఎవడి గురించో మాట్లాడుతున్నావు? ఒరే బుజ్జి, నాన్న బుజ్జి, నా కన్న, నా మున్న, ఎక్కడున్నావమ్మా? ఓన్ చూస్తున్నావమ్మా. చాలా చాలా మతికించే గోల గోల
ఎవడికి తెలియకుండా ఏం చేస్తున్నారు వెంకట్రావు? உங்களுக்கு ரியல் எஸ்டேட் வெங்கட்ராவ் தெரியுமா? தெரியாதண்ணா. சரி சரி, நீங்க வேலை பாருங்க. ஹலோ பாஸ். சார் ஒரு காஃபி. ஓகே சார். Chotu, where are you? Hi. Chotu. Chotu. Where is my chihuahua? Ede chihuahua? Yeah. Bodatla entunde? Yeah. Yara chokkes tirutunde? Enta tokkada undada?
Where is it? బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు, చెప్తే చచ్చేవే నువ్వు. ఏంటి సంపేతవా, ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది అందుకే లోపల పెట్టేశాను. ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది, నాకు నాకితే సిరాకు. కుక్కలన్నాక అలాగే నాకు తైబే. ఉండు, ఇదేదో వెరైటీగా ఉంది, ఇది కుక్కో నక్కో తేల్చేతాను. అసలు నీకేమైందిరా, మిడిల్ ఎత్తుతావు, కాల్ ఎత్తి చూస్తావు. I think you're some kind of a pervert. ఏడి పర్వట, ఇంకోసారి పర్వట అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను. హే చిన్ని చెప్పుల బసి, ఎవర్తవే నువ్వు, పొడిసేస్తావా? నా కటౌట్ చూసావా, ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకో ఇదిగా, ఇంకోసారి నాకింది అనుకో, నాలికి కోసేస్తాం, దాన్ని కాదు నీది. మా బుజ్జిగా ఆడొచ్చేసాడు, అప్పులన్నీ తీర్చేసాడు, బీమారం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, బంధాలు కసుకుంటాము. ఇంత మూంజిపోతా ఫోన్ లైనే కడికాదు, ఎర్రి ఫేస్. మళ్ళీ భీమవారం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడం ఈ భీమవారంలో, మోగుతున్న ఫోన్ ఎత్తావు గాని. కుమ్ముతాడంట, కుమ్ముతాడు. హలో, హలో అండి, నేను చిటిని మాట్లాడుతున్నాను, బుజ్జి వచ్చాడండి. అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది. 5 lakhs? Yes madam, మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది, బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు మీరు నంబర్ రాసుకోండి. ఒక నిమిషం మేడం, చెప్పండి మేడం. 9 9 8 9 6 8 3. ఈ నెంబర్ దేనికండి? బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు, అతనితో ఒకసారి ఈ నంబర్ కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తా. ఏమే, నీ కళ్ళకి నేను మరీ పిచ్చిమడిలా కనపడుతున్నానా? చెప్పు తీసుకుంటానండి, దొంగ మడా, పెడే ఫోన్. ఐసీఐసీ బ్యాంక్. ఏంటి ఎవరు, ఇంకెవరు, ఆ పక్కింటి చిట్టుదయ్యో, ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తెగ డ్రామాలు ఆడుతుంది. చిన్నప్పటి నుంచి మా ప్రాణానికి పడి దాపరించి ఇన్నాళ్ళు మనోడిని మేమంతా బుజ్జి బుజ్జి అని పిలుతున్నాం గానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్? లింగరాజా. చాలా అన్యాయం బాబాయ్, నీకేమో మీ నాన్న ప్రభాస్ రాజు అని లేటెస్ట్ గా పెడితే, నువ్వు మా వాడికి లింగరాజు అని అవుట్డేటెడ్ గా పెట్టావంటి. ఆ పేరు నాకు పెట్టాడనే అభిమానంతో మా నాన్న పేరు తీసుకొచ్చి ఈడి పెట్టుకున్నాను, లింగరాజు. ఎలాగైనా వాడికి అంతే, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. హలో, చిట్టుందా? చిట్టా, ఒక్క నిమిషం. ఏమే చిట్టుంది, ఏమో చూడు. నిద్రపోతుందండి, పడుకుంది. మీరందరూ కావాలని నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు, దాన్ని నాకు ఫోన్ చేయమని చెప్పు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది, వాడిని ఎప్పుడు వేస్తున్నావు? ఈరోజు నైట్. ఇవాళ నైటా? ఇవాళ వేసేస్తున్నాడంట. ఎవరిని ఎవరిని వేసేది ఒకసారి కనుక్కో. అవతల శివన్న ఆశామాచి కాదు. అసలు అయినా ఆ బుజ్జిగాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా, ఆ శివన్న గారిని కరెక్ట్ గా అడిగి చూపించారా? కరెక్ట్ గా చూపించాం. ఏం చూపించారా ఏమో రే, అసలు ఆడు ఎవరిని అనుకున్నా, ఎవరిని వేద్దాం అనుకున్నాడో ఒకసారి కరెక్ట్ కనుక్కో. రే అసలు నువ్వు ఎవరిని వేస్తున్నారా? ఇంకేమన్నారా? శివన్నే. ఎక్కడ? మౌలాలి దగ్గర. శివన్న మౌలాలి ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు, అక్కడ ఆడికి సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్? బాగానే ఎంక్వైరీ చేశాడు రేడు, మనకే తెలియదు. వాడి మీద మాకు నమ్మకం ఉంది, వాడిని ఆపకండి. ఆడికొక్కడే చెప్పండి, మిస్ అవ్వద్దు. Come on.
ఉన్న కనబడగానే గన్ తీసి కల్చేయాలి. ఇలా కత్తులతో పని అవ్వదరా హౌలేకెళ్ళా. నా ఏరియాకొచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావరా సిల్లీ ఫెలా? నాకు ఏ సెటప్ లేదు, నువ్వే నా సెకండ్ సెటప్. నిన్నేయడానికే వచ్చా. అయ్యనా ఎరా, ఏమైంది? శివన్న దొరికేశాడు, కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది, పెట్టే ఏసీసాక చేత. కళ్ళు దుబ్బేయరా, చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా? అంటే నీ బ్రెయిన్లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్టవలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. నేనెంతో మందిని చంపా, కానీ మతిస్తువుతో నేను చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. ఏసేయండ్రా. కాల్చొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. గంతో ఏసీ ఈ చెప్పండి. స్ట్రాంగ్ టీ చెప్పరా. Ah!
నిన్న రాత్రి అటాక్ జరిగిందన్నా. శివన్నాయుడి ఏంట్రా శివ, నీకేం కాలేదుగా? నాకేం కాల, మన కుర్రాళ్ళకే దెబ్బలు తగిలినాయి. ఏమ్మా ఈ అన్నయ్యని చూడ్డానికి వచ్చావా? నాకేదన్నా జరిగితే గాని, లేదా ఈ అన్నయ్య పోతే గాని చూడటానికి రావా? లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది, ఒక్కసారైనా చూడటానికి వచ్చావా? నేను లండన్ లో 4 ఏళ్ళు ఉన్నాను, నన్ను చూడ్డానికి ఎవరూ రాలేదు. బాబాయ్ వచ్చాడు కదా, అందుకే బాబాయ్ ఇంట్లో ఉంటున్నాను. తను ఇంట్లో ఉండమని చెప్పచ్చుగా? అది అడిపోద్దురా, ఏడే ఉంటది, ఉంటా అని చెప్పొచ్చుగా. రే బ్రహ్మాజీ, ఆ విషయం నీకెందు బిందురా? ఆని తెచ్చి ఇంట్లో పెట్టడం నాకు నచ్చలేదు. ఎవడు రాడు? రాత్రి అన్నను ఒకటి చంపబోయాడు, ఆని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అవునా? ఎడా ఎడున్నాడాడు పైన చూడు, ఎద్దులు ఎలా ఉన్నాడు. వీడా, వీడు నాకు తెలుసు. నీకెలా తెలుసు? 2-3 సార్లు రోడ్ మీద కలిశాడు. చాలా చిరాకు వీడుంటే. మాకు కడుపు రగిలిపోతుంది కదా. అక్క అక్క, నేను చెప్పానే బస్సులో రజనీకాంత్ అని, వీడే. వీడా? వీడు రజనీకాంత్ ఏంటి? విలన్ ఫేస్ వీడు. అక్క ఏ ఉంచుకోడు ఏంటి? ఐ మీన్ పెంచుకుందామే. షూ బ్రహ్మాజీ, లేపేయకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడంటావు? ఏమో నాకేం తెలుసు, పైగా రాత్రి వీడికి ఐ లవ్ యూ కూడా చెప్పాడు. అట్నా? ఒరే 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 బ్రహ్మాజీ, నువ్వేమైనా చెప్పయ్యా, ఈ ఇంట్లో పెట్టుకోవడం అంటే ల్యాండ్ మైన్ మీద ఇల్లు కట్టుకున్నట్టే. మామూలు ఇట్టున్నాడేంది? ఎరా, శివన్న పోయే ఉంటాడా? లేదు, శివన్న చావలేదు. ఎలా చెప్పగలవు? శివన్న చస్తే జైలు ఇంత ప్రశాంతంగా ఉండదు. టీవీలో స్క్రోల్ రన్ అవుద్ది, స్టేట్ అంతా ఇదే టాపిక్ ఉండేది. పోలీసులు అంత క్యాజువల్ గా ఉండేవాళ్ళు కాదు, వాడు చావలేదు. అరే, ఈ అన్నదమ్ములిద్దరు జైల్లో కూర్చుని ఊరికి అరవడం తప్ప ఏం పేకలేదు. శివన్న తలుచుకుంటే వీళ్ళని జైలుకి వచ్చి నరికెళ్ళేవాడరా. అయినా హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళకి ఎవ్వరూ భయపడేవాళ్లే లేరు. వీళ్ళ టైం అయిపోయింది, అంతా ఇంత అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి వీళ్ళు పీకేది. ఎరా, నువ్వైనా మాకు భయపడుతున్నావా? వెళ్ళి బకెట్ నీళ్ళు దాపో. ఒరే బుజ్జి, ఎక్కడున్నారో నెత్తకలేక సత్తున్నాను, అరిసేత్తాను. ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, బుజ్జా ఎక్కడున్నా? ఎక్స్క్యూజ్ మీ, యు వాంట్ బుజ్జి? అవునండి, మీకు తెలుసా బుజ్జి? వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. ఫీల్ ఆ దోల తీరిపోతుంది. బుజ్జి ఒక ఆవేశం, బుజ్జి ఒక ఆనందం, బుజ్జి ఒక మెరుపు, బుజ్జి ఒక స్పందన, బుజ్జి ఒక సునామీ. బుజ్జి ఒక కాయ, కాయ బుజ్జి ఒక కండ్రి, కండ్ర ఓవరాల్ గా బుజ్జి జడ్జినక్కడ జండ్రి, మామిడి తాండ్రి. అర్థం కాలేదు కదా? 500 ఇస్తే చెప్తా. బుజ్జి గడి కోసం 500 ఏంటంటే, ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. ఓ వెరీ గుడ్. సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జిని అక్కడ చూడొచ్చు. ఆడు అక్కడ ఏం చేస్తాడా? ఆడు కాదు, బుజ్జి ద ఫీల్, ఐ లవ్ యు. 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జి నాటకం చూడొచ్చు. బుజ్జి అనే క్యారెక్టర్ సృష్టించింది నేనే సార్. మన 1000 రూపాయలు
ఈ డబ్బులకి రెండు టికెట్లు మాత్రమే వస్తాయి, ఓ కోల్డ్ డ్రింక్ ఫ్రీ. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి నా పేరు చెప్పండి. సర్పరాజు కాట్రే. ఏం పేరు? సర్పరాజు కాట్రే. కాట్రే, థ్యాంక్ యూ. వన్ సెకండ్. ఈ టైంలో హలో, ప్రేక్షకులు మందరు రారా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేజ్ దెమ్, క్యాచ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. సర్పరాజు కాట్రే. నిన్న రాత్రి నుంచి ఆ నెంబర్కి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆ బుజ్జిగాడు ఏదో కొరమాయాలనుకున్నాను, కానీ అంతమందిని ఆసుపత్రి పాలు చేశాడంటే మంచి పనితనం ఉన్నాడేరా. అబ్బే, మనమే ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. తొలి అటాక్లోనే లేపవతల బారి శివుడు. లాయరు, ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు మనోడిని వేసేసారంటావా? నీ పేరేంట్రా? రజనీకాంత్. రజనీకాంత్. ఏ ఊర్రా నీది? చెన్నై. తెలుగా తమిళ? తెలుగే. మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అంటే చిన్నప్పుడే చిన్న లవ్ అఫేర్ ఉండి ఇంట్లో నుంచి పోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. లవ్ అఫేర్? ఏ వయసులో రా? ఓ 11 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్లలో లవ్ అఫేర్ ఏంట్రా భౌలేకే? అసలు నిన్ను ఎవడ పంపించాడ్రా? వాడి మొహం చూస్తే తెలియరా, మా అచ్చిరెడ్డి కనిపిస్తున్నాడు చూడు. అన్నా, మా అచ్చిరెడ్డి కొడుకు. మాట్లాడి, ఏం మాట్లాడతాడో చూద్దాం. రే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, తేడా మాట్లాడితే పుచ్చిలేచిపోద్ది. చెప్పు, ఏమైంది? శివన్ నేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే, ఒకసారి వచ్చి కలు. కుదరదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నా. అండర్ గ్రౌండ్? అంటే అండర్ గ్రౌండ్ అంటే అండర్ అని అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి ఎవడో కాలు ఎరగొట్టేసాడు. పెట్టు, తర్వాత కలుతా. శివన్న, నాకు ఈ నోట్లో గన్న పెట్టి మ్యాగజైన్ మొత్తం కొట్టేయాలంది. సంపేతే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. నన్ను చంపితే నీకు ఎత్తిస్తానట్రా మాచిరెడ్డి. 1 కోటి రూపాయలు కేవలం నువ్వు డబ్బు కోసం ఒప్పుకున్నావని నాకు తెలుసు. నా మీద నీకు, నీ మీద నాకు పగలేదు. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ వి కాదు, బట్ నీలో దమ్ముంది. ఇలాంటి తోడు పోకూడదు, కొన్నాళ్ళు ఉండొచ్చు. అందుకే ఉంచా, దెబ్బలు తగ్గాక వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా నా గ్యాంగ్లో చేరిపో. నీలాంటి వాడు నాకు కావాలి. థ్యాంక్స్ డార్లింగ్. డార్లింగ్ ఏంటి బే? బే వక్కు. పని త్వరగా ఇంట్లోంచి పంపించే. నిన్నెవరు ఎప్పుడు చంపేస్తారో తెలీదు. నీ రౌడీజం మూలంగా అమ్మ నాన్న పోయారు, వదిలే నీ చంపేశారు. అందుకే నీతో ఉండటం నాకు భయం. నేను లండన్ నుంచి వచ్చింది ఇక్కడ ఉండటం కోసం కాదు, బుజ్జిగాడి కోసం. బుజ్జిగాడు ఎప్పుడు దొరికితే అప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వేంటి ఇక్కడ? ఇది నా ఇల్లు బే. బేయా? మా అన్నని చంపాలని చూస్తావా? పడుకో, రాత్రికొచ్చి పొడి చేయకపోతే అడుగు. పొడిచేస్తావా? ఉండు, నిన్ను ఇప్పుడే సంపేతం. హే, హాయ్ రజని. ఇన్ని ట్విస్ట్ లేటే, అదే వద్దు నీకు. మా అక్క. అబ్బా బాబాయ్, ఆ బుజ్జిగాడు ఎవడు? చిట్టి నాకు చెప్పింది. ఆడా, మనం వైజాగ్ లో ఉండేవాళ్ళం కదా, మన పక్కింటి అబ్బాయి. ఆడు ఇది వేస్తే ఆడుకునేవాళ్ళు.
ఆడియో. నీకు బుజ్జి తెలుసా? తెలుసండి. ఈ ఏరియాలో ఉన్నాడా? ఉన్నాడేమోనే, నెతుకుతున్నా ఉండే. బుజ్జి తెలిస్తే నీకు చిట్టి కూడా తెలియలే. తెలియపోవడం ఏంటండి బాబు, వాళ్ళిద్దరినే కలపడమే మన టార్గెట్. అలా కొడుతున్నారండి బాబు. అరవకు, పబ్లిక్ సినిమా చూస్తున్నా. మీరు ఎందుకు కొట్టారు చెప్పు. బుజ్జిగాడి గురించి, చిట్టి గురించి ఇంకేం తెలుసు నీకు? వాళ్ళిద్దరూ అమర ప్రేమికులండి. అంటే మధ్యలో నువ్వు బ్రోకర్వా? చూడటానికి అలా ఉంటాను కానీ నేను బ్రోకర్ కాదండి. బుజ్జి మా పక్కింటి కుర్రా, నేనెవరో తెలుసా? చిట్టి మొగుడిని. చిట్టి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. మ్యాటర్ జరిగే టైంలో బుజ్జిగాడు చిట్టిని లేపుకెళ్ళిపోయాడు. హాయ్, మీకు కాఫీ కావాలా, బోన్విటా కావాలా, హార్లిక్స్ కావాలా, ఏం కావాలన్నా ఇస్తాను. చా, అంత ఫెసిలిటీ ఉందా? ఉండు, ఇప్పుడే వచ్చేతాను. ఫోను డేడే, ఫోన్ కొడుంగడా, వీడికి ఫోన్ పడను. డార్లింగ్, ఒకసారి ఫోన్ డార్లింగ్, ఇంటికి చేసుకోవాలి. నమ్మకం ఏంట్రా? మా నాన్నగా డార్లింగ్. పొన్ను జీ చెప్పు. 0891. హలో, హలో, ప్రభాస్ రాజు స్పీకింగ్ హియర్. అబ్బా, నేనన్నా బుజ్జిని. రాజా, చిట్టి ఫోన్ చేసిందిరా. నిజం? ఎప్పుడు? నాకు నంబర్ కూడా ఇచ్చిందిరా. ఒరే, దానికి నిన్ను చూడాలని ఎంత తపనగా ఉందో, ఎంత ఆశగా ఉందో తెలుసా? ముందు వచ్చేట నెంబర్ రాజుకో. అడు, పేపర్ పెన్ను ఏమన్నా కుడుగా. అరే రాజుకోరా. ఒక నిమిషం అన్న, ఉండు. అడు, అరే అడే, ఒత్త పెనుకుంటాడు రాజా. నొట్టేసుకుంటున్నావా? ఉండు. అమ్మ దొరికింది రాజా. చెప్పు రాన్న. 9989 6738 34. రాసుకున్నావా? I love you Rana. I also love you Raja. Thank you Rana. Pete pete mali phone chestam. Hey ti, ee phone ekkadiki be? Tipper la reel scooter ni gudditte ela undado telusa? Alla undadu nenu gudditte te. Is she coming tomorrow? Yes, I think so. ఓ వెహికల్ ఏమో చూడరా. అరే ఓ స్కూటర్ కానీ ఓ కార్ కానీ అలాంటిదే. అరే మాల్ మడ్డులో విడి చూస్తారేంట్రా? చే, ఎవడరా నా కాలు ఎరగొట్టేసింది? నెంబర్ చెప్తాను, అడ్రస్ ఇస్తావా? నెక్స్ట్ టైం అడగండి. హలో, నెంబర్ ఉంది, అడ్రస్ కావాలి. నెంబర్ చెప్పండి. 9889 6883 4 6883 4. చిట్టి అసలు పేరు మేఘనా. ఇదిగో అడ్రస్ లే కాదు కానీ మీరు కనెక్షన్ ఇచ్చే ముందు ఫోటోలు లాంటివి తీసుకురా. నువ్వా నా చిట్టి? నేను నీ ఇంట్లో ఉన్నానా? అయ్యో, నీవు కనులేదుటే ఉన్న గుర్తు పాట లేకున్నా
ఇక నేడు నిన్ను కనుగొన్నా కన్నా నమ్మలేకపోతున్నా. డడక్ డడక్ దిల్ డాన్సింగ్ డాన్సింగ్ డడక్ డడక్ టెంప్టేషన్ డూ నా బేబీ. నా చెల్లిని చిట్టిని పెరిబెట్టి పిలుస్తున్నావు? నీకు విషయం చెప్పాలి. చిట్టి ఎవరో తెలుసా డార్లింగ్? నా చిట్టి డార్లింగ్. వైజాగ్ లో చిట్టింటి పక్కనే ఉండేవాడు డార్లింగ్. నా పేరు బుజ్జి డార్లింగ్. నేను లండన్ నుంచి వచ్చింది బుజ్జి గాడి కోసం. బుజ్జి చిట్టి కోసం 12 ఏళ్ళు బయట ఎక్కడో ఉన్నాను డార్లింగ్. నీ చెల్లే నా చిట్ట నేను అనుకోలేదు డార్లింగ్. నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు డార్లింగ్. ఐ లవ్ యు డార్లింగ్. ఐ సీరియస్లీ లవ్ యు డార్లింగ్. చిట్టది నా చిట్టే డార్లింగ్. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు చాలా మంచోడు డార్లింగ్. నా మాట వింటావా? చెప్పు డార్లింగ్. అయితే నువ్వే బుజ్జి ఉన్న సంగతి చిట్టికి చెప్పొద్దు. అదేంటి డార్లింగ్? బుజ్జి చిన్నప్పటి నుంచి నా చెల్లెలు నాపై కోపం పెంచుకుంటూనే పెరిగింది. ఈనాడు నాతో ఉండలేదు. వాళ్ళ బాబాయ్ ఇంట్లో పెరిగింది. ఆ తర్వాత చదువు కోసం లండన్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడే నాతో వచ్చింది. నువ్వు బుజ్జి అని తెలిస్తే నా చెల్లెలు నన్ను వదిలి నీతో పాటే వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ పాటైనా నా చెల్లెలు నాతో ఉండని మారుతుందేమోనని ఆశ. నాకు నా చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. నేను చేయలేని పని నువ్వు నన్ను అడుగుతున్నావు. చిట్టిని చూస్తే చెప్పకుండా నేను ఉండలేను డార్లింగ్. నా బాధ నీకేలా తెలుస్తుందిరా? నువ్వు దూరం అయ్యాక నీ తండ్రి నీ గురించి ఎంత ఏడ్చుంటాడో నాకు తెలుసు. ఏదో ఆకతాయితనంలో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక నీ చిట్టి గురించి తప్ప నీ తండ్రి గురించి ఏ రోజు ఆలోచించి ఉండవు. అలాగే నా చెల్లెలు నీ గురించి తప్ప
ఈ అన్నయ్య గురించి ఏ రోజు ఆలోచించి ఉండదు. చిట్టి వెళ్ళిపోతుంటే ఆగానంటే కేవలం నీకోసం వెడాలి ఏడుపుచ్చేతుండాలి. సరే 12 ఏళ్ళు చిట్టి కోసం ఆగా, నీకోసం 12 రోజులు ఆగుతా. ఆ తర్వాత కష్టం ఉండాలి, నేను బుజ్జని చెప్పను, కాకపోతే అప్పుడప్పుడు సైట్ కొట్టుకుంటానే. సైట్ తింట్రా చూపిస్తాండలి. హలో ఎవరు? ఏండే మీ వాయిస్ బాగుందండి, ఎన్నం మాట్లాడండి. రే ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పళ్ళు రాలిపోతాయి అదవా, పెట్టి ఫోన్. ఇంతే డార్లింగ్, ఎందుకంటే ఏం చేయను. కానీ డార్లింగ్ చిట్టి వాయిస్ ఇన్ ద ఫోన్లో ఎప్పుడు ఇరుకో తెలియమా? అయ్యో బాబోయ్, చిట్టికి నువ్వు కూడా చెప్పుకో. నానా సంఖలు నాకితే పని అయింది, మాచిరెడ్డి గారితో చెప్పు కొడుకులు వస్తున్నారని. కొడకల్లారా, ఏనుగంత బలం కొండంత ధైర్యం వచ్చేసిందిరా. మనం ఏ యాంగిల్లో అయినా సరే మర్చిపోకూడని పేరు ఒక్కటే, శివన్న శివన్న శివన్న. హైదరాబాద్ అంతా నెత్తికేసాం, ఇటు దొరకడా? ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, ఎక్కడ్రా, ఎత్తగలేక సత్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బుజ్జి? బుజ్జి అంటే మా ఫ్రెండ్ పేరండి, మా ఫ్రెండ్ అని ఎత్తుకుంటున్నాను. మీది వైజాగ్? అవును. మీకు ఎలా తెలుసు? బుజ్జి అంటే ఎంవిపి కాలనీ బుజ్జా. రాజు గారు అబ్బాయా? నీ పేరు సత్తి కదూ? అయ్ బాబాయ్ అవును, నేను చిట్టిని. చిట్టా? అయ్ బాబాయ్ అదేంటండి ఆడి కోసం ఎదుగుతుండే మీరు తెగలేరేంటి? మీకు విషయం తెలుసా, మన బుజ్జిగాడు హైదరాబాద్ వచ్చాడు. మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి మిమ్మల్ని ఎత్తుకుంటే అడి ఇక్కడికి వచ్చాడు, ఆడిని ఎత్తుకుంటే నేను వచ్చాను. మీరు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చారంట కదా, అది అడిగిద్దామని నేను తిరుగుతున్నాను. మీకు బుజ్జిగాడు అంటే చాలా ఇష్టం ఉంటాయి కదండి. అయితే నువ్వు బుజ్జిని చూసావా? చూడటం ఏంటండి బాబు, నేనే ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ బస్ ఎక్కించాను. ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు? ఆడికేంటే ఇప్పుడే షోరూమ్ లో తీసిన బండిలా ఉన్నాడు. బుజ్జి ఏం చదివాడు? కంప్యూటర్సా ఎంబీఏనా? మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పోనీ నీ హైట్ ఉంటాడా? నాకంటే హైట్ ఉన్నాడు, సాలిడ్ గా ఉన్నాడు. సత్తి నువ్వు నన్ను గుర్తుపట్టావా? సగం సగం గుర్తుందండి, ఎందుకంటే నేను ఎప్పుడు పక్క ఇదిలోనే ఆడుకున్నాను కదా, అంజనీర్ గారికి నలుగురు గుర్తులు అవడం వల్ల ఎక్కువగా అక్కడ ఆడుకోవాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ సత్తి, మమ్మల్ని ఇద్దరిని కల్పన కోసం తిరుగుతున్నావు. తిరగడం కాదు, మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా. నీ నంబర్ నాకు ఇవ్వు, ఈ రోజు నుండి మనిద్దరు కలిసి వెతుకుదాం, ఓకేనా? డన్. Yes. నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుందిలే. నా సిట్టీ ఎక్కడికి వెళ్ళామో ఓడిసేత్నామో. మారే ఐ లవ్ యు అండి. పళ్ళు రాలిపోతాయి ఎదవా, పెట్టు. చిట్టి తింది. అక్క నాకు ఒక డౌట్, కొంపతీస్ మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రే నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తోంది? రాంగ్ కాలా? ఎన్నా రాంగ్ కాల్ చెప్తా. ఇది నాది కాదు. అమ్మన కొడక ఏండే ఎత్తండి, ఏమైనా మాట్లాడండి. అదే పోలే, ఒక పాట పాడండి. నీ అబ్బో
నా ఇంట్లో ఉండి నాకే సైట్ చేస్తావరా? చేపల బస్తీకి పంపిస్తాను. ఏం చేద్దు ఇప్పుడు? బ్రహ్మాజీ ఆ రూమ్ లో ఉన్నాడే తమిళుడు, అని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. నువ్వు అను అన్న వెళ్ళి పక్కన వేసేద్దాం. అక్క వద్దే, వాణ్ణి పెట్టుకుందామే. ముందు నువ్వు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత పెట్టుకుందు గాని. అన్నయ్య వస్తున్నాడు. నువ్వు వెళ్ళా, నేను వచ్చేస్తాను. తీయండిరా రాడ్లు, మొత్తం తలుపులన్నీ వేసేయండి. ఈ రోజు ఆ సాంబార్ కూడా అయిపోవాలి. ఎన్నడా పంట పోరింగ? ఇంత రాడ్ చేయడండి, ఇవ్వలో పెరిగే కత్తి. కొంప తీసి మటర్ గన్ ప్లాన్ చేశారా? వీడు నాకు సైట్ కొడుతున్నాడు. అమ్మాయి గారికి సైట్ కొడతారా రే? నీ అమ్మా. ఇప్పుడు మామూలుగా తన్న, ఒకసారి నా షూ కేస్ చూడండి. నెక్స్ట్ ఎవడితే అని దీంతో తంత, సంపేస్తే సంపేయండి రా. నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా. చంపేస్తారా? వాడు చంపేస్తారా? చంపేస్తారు. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్. నువ్వు ఎప్పుడైనా మర్డర్ చేసావా? లేదు డార్లింగ్. తుత్తురికే అలాంటి అడివి నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదు డార్లింగ్. మూర్ఖత్వం రా నీకు, మూర్ఖత్వం. కరెక్ట్ డార్లింగ్, ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది. అందుకే నీటికి వచ్చి పడ్డా. శివన్నతో కలిసి మీరంతా ఓ రెచ్చిపోతున్నారు, ఒక్కొక్కరిని ఏరేస్తాం. ఇలా శివన్న గాని చూడాలనుంది. శివన్న మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చేయండి. కరెక్ట్ గా ప్లాన్ చేయండి. కంట్లో పొడి చేయాలి. పొన్మగల్ వందాడ్ పొరుల్ కోడి తందాడ్ ఊమేడై వాసల్ పొంగుం తేనాగ. మధ్యలో ఆడేందుకు? వీడి గోల్ ఏంటో చూడు. ఈ తమిళ పాటలు భరించలేకపోతున్నాను. ఈ సాంబార్ గాని బయటికి పొమ్మను. సాంబారా? లేదో అన్ని మూసుకుని కూర్చోమని చెప్పు. నేను సాంబార్ కదే, నువ్వే గుల్టీ. పోరా పుస్కి. పుస్కియా? చైనీస్ మోహన్. చనువిచ్చాను కదా, నీ ఎక్స్ట్రాలు చీత్రరే, చీరేస్తాను. ఇలా రివర్స్ అయిపోయావండి డార్లింగ్. నువ్వు వెళ్ళమ్మా. అది పోన్లే డార్లింగ్, నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ అవ్వట్లే. నువ్వు బాధపడకు. నిన్ను కొట్టినందుకు కాదురా, అది ఈరోజు నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు విని ఇన్ని సంవత్సరాలైందో. పోన్లే డార్లింగ్, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎక్కడరా? అండర్గ్రౌండ్ అని చెప్పాను కదా మాయా, ఫోన్ మాట్లాడదు పెట్టే. నీ మెంటల్ నొక్కడు చెప్పు డార్లింగ్. చిట్టి గారు ఉన్నారండి. హాయ్ సతీ. మీరు చెప్పినట్టే పేపర్లో యాడ్ ఇచ్చాను. ఒరే బుజ్జి, నువ్వు ఎక్కడన్నా వచ్చే చిట్టి వెయిటింగ్ అని. చాలా థ్యాంక్స్ సతీ. నాకైతే బుజ్జిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అవును, మీరిద్దరు కలిసి ఫోటో ఏదైనా తీసుకున్నారా? ఫోటో అంటే తీసారు కానండి, మన కెమెరా కాదండి. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, రండి చెప్తాను. రండి. గత 12 ఏళ్ల ఎడబాటు తర్వాత
బుజ్జి ఇక్కడే మన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి తనని ఎలా పట్టుకోవాలో తెలియక ఎలా కలుసుకోవాలో తెలియక మన రేడియో మిర్చికి వచ్చారు బుజ్జి, దిల్కా దడ్కన్, చిట్టి మరియు అతని ఫ్రెండ్ సత్తి. ఈరోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళాం. వాళ్ళు దాన్ని నా మూలంగా చనిపోయిందని నా చెల్లెలు నా మీద అసహ్యం పెంచు. అర్జుడు పుచ్చుగాడు అవునరా, శిపణంత కలిసిపోయాడు. వాళ్ళిద్దరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు, నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? చెప్పు. అది పోలే, వదిలే, విట్టే. డేయ్ నీ పోడా. బుజ్జిగాడు శివన్న కాంపౌండ్ లో దూరాడా? అవును. ఈ యాంగిల్ కొత్తగా ఉందిరా. ఇవాళ లేకపోయింటా శివన్న నేసేవాళ్ళం. ఆడ అటువైపు ఎందుకు జంపాడ? ముందు ఫోన్ చేసి కనుక్కో. ఏంటి కనుక్కునేది? ఎప్పుడు ఫోన్ చేసినా అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ అన్నాడు. అడు మనకే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు, నాకేం తెలుసు. కోటి రూపాయలు పెట్టి కొనుక్కుని మనమే శివన్న గడికి ఆయన బాడీ గార్డ్ గా పంపినట్టుగా ఉందిరా. నేను చాలా సార్లు నమ్మక ద్రోహం చేశాను. అబ్బా, ఈ యాంగిల్లో ఎప్పుడు చేయలే. ఎట్టంటో ఇంక ఉంచకూడదురా. ఆ శివన్న గారి కంటే ముందు ఏమే చేయాలి. మాచిరెడ్డి ఎక్కడ? తెలియదన్నా. ఎక్కడ కనిపిస్తే అక్కడే నరికి పారేస్తానని చెప్పు. అలాగన్నా. అప్పటి పోడు 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 నాకు అస్సలు నచ్చదు తెలుసు. కానీ ఈరోజు కొంచెం నచ్చా. మా అన్నని కాపాడమని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మరి నువ్వు కొట్టాలి. అస్సలు కొట్టను. చెప్పు. ఐ లవ్ యూ. నాన్ ఉన్నాయి కాదలి క్రేన్. ఏదో చెప్పు. మంచి మూడ్ లో ఉన్నాను కాబట్టి బతికిపోయావు. మళ్ళీ కాలు ఇచ్చేసేదాన్ని. మోహన్ చూడు, ఏ నువ్వు కుంటాడు కానీ బాగున్నావు రా. రే రే హౌలే కెల్లో. ఇటు రారా డార్లింగ్. ఏం చేస్తున్నావు రా అక్కడ? ఏదో నా ప్రయత్నాలు ఏదో నేను చేస్తున్నాను డలి. మెల్లగా దాంతో ఐ లవ్ యూ చెప్పించడానికి ట్రై చేస్తున్నాను. నా చెల్లెలు నీకు ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తావురా? చెప్పరా. నరికేస్తా. ఏమన్నావు? నువ్వు కరెక్ట్గానే విన్నావు.
అది ఐ లవ్ యూ చెప్పిన మరుక్షణం నరికేస్తాం దాన్ని. అది బుజ్జిగాడి కోసం వెయిట్ చేయాలి. బుజ్జిగాడే దాని మొగుడు. మధ్యలో నాలాంటి గొట్టంగాడికి ఐ లవ్ యూ చెప్తే నరకాలా వద్దా? ఐ ఆమ్ ఫుల్లీ కన్విన్స్డ్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఐ అప్రిషియేట్ యువర్ లాజిక్. ఆలోచించుకునే టైం ఇవ్వండి.
ఈ ఒక్కడిని వదలతో. ఓ మాచిరెడ్డి కొడుకులు ఎక్కడున్నారో ఒక్కొక్కండి ఒక్కొక్కరిని నా దగ్గర తీసుకురండి. అన్నయ్య. ఏంటమ్మా? నేను చెల్లి చెన్నై వెళ్తున్నావు. ఎందుకమ్మా? నా ఫ్రెండ్ పెళ్ళుంది. ఎవరైనా తోడు తీసుకెళ్ళమ్మా. రే రంగా. అన్న. ఎవరు వద్దు, మేమే వెళ్తాం. చూడమ్మా, మనకి థ్రెట్ ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కేర్ఫుల్గా లేకపోతే ఎలా? కేర్ఫుల్గా ఉండాల్సింది నువ్వు, మేము కాదు. ఢిల్లీ నేను చెన్నై వెళ్తున్నా, నీకేనా పని ఉందా? రే సాంబార్, నువ్వు ఎదవ డ్రామాలు ఆడొద్దు. నాకు ఏ తోడు అక్కర్లేదు, నేను వెళ్తున్నాను. నీ చెల్లుంది చూడు డలింగ్, అమ్మాయిల్లో హై అండ్ మోడల్ డలింగ్. దీన్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. సారీ సార్. ఎరా అంత రెడీ, నీ గురించి వెయిటింగ్. దానికి ఫోన్ చేసావా? లేదు, ఇంకా చేయలే. చెయ్యి చెయ్యి, త్వరగా చెయ్యి. వద్దు, 10 గంటలకల్లా నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను. ఏ స్టూపిడ్, మిస్ అవ్వద్దు. ఎవడు అడ్డొచ్చినా తోసుకుని వచ్చే. ఓకే, టైం అయిపోతుంది. వచ్చేసిందా? గుడ్ గుడ్ గుడ్. కమ్ రా రా రా, ఓకే టైం అవుతుంది. ఎక్కు ఎక్కు ఎక్కు, పోనీ రండి. వందిట్టాయా అన్న, వందిట్ట ఎప్ప బగులు బిగులు ఉటుకు ముడాయ్. నేను ఎవడైతే ఏంటి డార్లింగ్, పెళ్లి మాత్రం ఆగదు. ఎన్నా ఆంధ్రాలంది ఇంకా వంద రౌడీసమా? ఎన్నాడా? ఎన్నా ఆంధ్ర, ఆంధ్ర ఎన్నద్దా, తమిళనాడు ఎన్నద్దా, ఎనికి టీ నగర్ పుదుసు కడియాదు, అన్నా నగర్ పుదుసు కడియాదు. తెర తెరవ సుత్తిన పొరికిడనా, మండపేట మల్కపేట నాయుడుపేట పేట రా, తమిళనాడు ఎన్నద్దా, రజనీకాంత్ నమ్మ తలేవర్. ఏయ్ తెలుగు నాయ, ఇంక వంద కళ్యాణం అని విక్రియా? తమిళేంటి తెలుగేంటి డార్లింగ్, గొడవైంది, కూడేసుకుందాం దా. కట్రా తాళి. కట్టు. కట్రా. ప్రేమించుకున్నోళ్ళని విడదీయకండ్రా రే, వాళ్ళది ఇప్పుడు ప్రేమ కాదంట, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారంట. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ రా, వాళ్ళని దూరం చేయకురా. వాళ్ళు పడే బాధ ఏంటో నాకు తెలుసు. అయినా ప్రేమికులను విడదీయడానికి మనసు ఎలా వస్తుందిరా, బతకనివ్వరా. నువ్వేంటే అలా చూస్తున్నావు? ఏంటి ఉనకాగా 12 వర్షమా సుత్తి సుత్తి వందే, కన్ను మున్నాడే కలుదు మాదిరి సుత్తితే ఇరిక,
ஆனா நான்தா புஜ்ஜின்னு உனக்கு தெரியல. வாய் பான் தெரிஞ்சுக்கிட்டு பாக்குறது மட்டும்தான் தெரியும். எரி முண்டா. చూసావా, తమిళోడి దగ్గర తెలుగులో మాట్లాడాడు, నా దగ్గర తమిళ్లో మాట్లాడాడు. ఆడు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అవును, మధ్యలో ఏదో బుజ్జి అని వినపడిందేంటి? లేదే. లేదా, నీ హోటల్ బుక్ పండ్రా. ఏదైనా ఇవ్వాల నాకీడు వచ్చేసరి. వీటిలో ఎక్కడో తెలియని లవ్ ఫీల్ ఉంది. నీ పని పో అన్నమాయ, సింపుల్ గా శోభనం పెట్టేసుకున్నావు. ఏదో నీ దయవల్లే అన్న. నీకలా కుదిరిపోయిందిలే కంగనా. నీ అక్కనో సారి పిల్లవ్వా. అక్క స్నానం చేస్తోంది బావా. బావన్నవా? ముద్దు చెత్తమే. అలా గిచ్చకు బావా, అక్క డిస్టర్బ్ అవుద్ది, నేను కూడా అప్సెట్ లో ఉన్నాను. నిజమా? ఇదిగో నువ్వు తక్కువ ఫిగర్ ఏం కాదు, నేను నిన్ను కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నువ్వేం ఫీల్ అవ్వమాకే. ఇదిగో నేను అక్క అంతే, ఇంకెవ్వరొద్దు మాకు. ఏ అక్కేదంటావు? అది ఎట్ట వెళ్ళిందో చూసావా? నీకు ఎలాగుందో కానీ నాకు మామూలుగా లేదు. ఏయ్ హలో, వాట్? అదే అసలు ఏంటని, ఓసారి ఇట్టా వెళ్తావు, ఓసారి చుట్టిట్టా అంటావు, ఆ మెడంతా కనపడిపోదు. తలుపు వేసుకోవడం మర్చిపోయావో తెలియట్లేదు, ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నావో తెలియట్లేదు, ఇక్కడ ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, చచ్చిపోతున్నా. పక్కనే శోభన ఎఫెక్ట్ ఒకటి, చేదిన జీవితం బసు. నా గురించి ఏమన్నా ఆలోచించావా? ఏం ఆలోచించాలి? అదే నన్నేం చేద్దాం అనుకుంటున్నావు అని. ఏంటి చేసేది? తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. మొన్న కొంచెం నచ్చానని చెప్పావు, ఇవాళ ఇంకొంచెం నచ్చానని చెల్లితో చెప్పావంట. ఇవన్నీ కలిపి ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని నా చేత చెప్పించాలని నీ ప్రయత్నం అంతేనా? చచ్చిన మాట చెప్పను, నీకే కాదు ప్రపంచంలో ఏ ఒక్కడికి చెప్పను ఐ లవ్ యూ అని, ఒక్క బుజ్జిగాడికి తప్ప. బుజ్జిగాడు ఎవరో తెలుసా? నా గుండె చప్పుడు, నా ఊపిరివాడు. ఇందాక నువ్వు చెప్పావే చిన్నప్పటి ఫ్రెండ్స్ ని విడదీయొద్దని, అలాంటి దోస్తు వాడు. నేను ఒక్క మాట అన్నానని జీవితం నాశనం చేసుకుని వెళ్లిపోయాడు వాడు, తల్లిదండ్రుని వదిలి వెళ్లిపోయాడు. 12 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను వాడి కోసం. వాడే నా ప్రేమ, వాడే నా తల్లి, వాడే నా అన్న, నా ఫ్రెండ్, అన్ని వాడే. వాడి పేరు తలుచుకోకుండా ఏ నాడు నిద్రపోలేదు, వాడు లేకుండా ఏ కళ కనలేదు. వాడికి వినిపించేలా ఆరవాలని ఉంది. ఐ లవ్ యూ బుజ్జి.
చదువుకోవా నీ పైన నా ప్రేమ సోనా ఖజానా తెలిసి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే సంజీవ సరదా సతమ్. బుజ్జి కావాలా? బుజ్జి మీకు తెలుసా అండి? ఎస్ ఐ నో వెరీ వెల్. 6'2" హైట్ అవును, కర్లింగ్ హెయిర్ అవునండి, కింద 6-pack అవునండి, బట్ యు హావ్ ఫ్యామిలీ ప్యాక్ అవునండి. నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకుంటాను. థాంక్స్ అండి. అవును, బుజ్జి మీకు ఎలా తెలుసు అండి? బుజ్జి నన్ను ఒక్కసారి అంటే బుజ్జి కోసం నువ్వు ఏమైనా చేస్తానంటే నీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. చేస్తాను, కానీ ఏం చేయాలో ముందే నాకు కొంచెం క్లారిటీ కావాలి. ముందు నేను హిక్లం ఇస్తాను, ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఏం చేస్తారు? యువర్ జీన్స్ ఇస్ సో నైస్, విచ్ కంపెనీ? నాకు క్లారిటీ వచ్చింది, నాకు బుజ్జి కూడా వద్దు. నాకు కావాలి, నాకు బుజ్జి కూడా వద్దు, నాకు ఎవరైనా ఒకటి. నాకు ఎవరు వద్దు. నో షౌటింగ్. ఇప్పుడు నువ్వు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఈస్ట్ కోస్ట్ లాస్ట్ బ్లాస్ట్ ఆల్కమ్ షోటింగ్. ఏం చెల్లాయి, పెళ్లి ఎలా జరిగింది? అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పేంటి? బానే జరిగింది. మరి ఆ విషయం చెప్పచ్చు కదా, అంత పొగరేంటి? అది నా చెల్లెలుపే, మేము అలాగే మాట్లాడతాం. ఇంతకీ వాడెక్కడా? ఎవరు ఏంటి? వైజాగ్ జైలు నుంచి తప్పించుకొచ్చి ఏంటంటా మీట పదరా ఎక్కు. కంగారు పడ్డావా? వైజాగ్ పోలీసు నడుపున్నావు కదా, మనోళ్ళే దా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంట్రా ప్లేట్ మర్చేసేమిటి? శివన్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా లేక శివన్కు భయపడ్డావా? శివన్ నేను చంపలేండి, కలిసి మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాం అనుకున్నావా? శివన్న ఇంట్లోనే ఉంటున్నావు, శివన్నని నువ్వే చంపాలి. నీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వటాలు అయ్యి ఉండవు. దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో నువ్వుండవు. నీ కూడా అర్థం కాదులే, శివన్ ఎవరు అనుకుంటున్నావు? చిట్టాల అన్న లవ్వా. మరి రే, చిట్టే మన టార్గెట్.
శివన్నను నువ్వు చంపలేదనుకో, చిట్టిని లేపుకెళ్ళిపోతావు. ఏ చిట్టి, చిట్టి గురించి మాట్లాడక. దాన్ని గుడ్డలిప్పించి నించోబెట్టిస్తా, గ్యాంగ్ మొత్తంతో రేప్ చేయిస్తా. టెలింగ్ టెలింగ్, అమ్మడి అమ్మ పోయాడు. ఎందుకురా చిట్టి గురించి మాట్లాడావు? కొడతాను నాకు తెలీదు, పోతావని నీకు తెలీదు. నీ అబ్బా మాయా, మ్యాటర్ సెటిల్ చేసుకున్నావు, వస్తానే. అన్నా వాడు పారిపోతున్నాడేంటి? వాడు వెళ్ళిపోతున్నాడన్నా? అన్నా నేను పైకి ఎప్పుడు రాలేదు, చాలా పెద్దలే. సతీ నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. డార్లింగ్ డార్లింగ్. ఏంట్రా, ఏమైంది? ఆ లాయర్ని చంపేసాను డార్లింగ్. ఏ లాయర్ని రా? అదే మాచి రెడ్డి ఉన్నాడే, వాడు లాయర్. ఒక్కడే చంపడం ఏంట్రా? అందరిని నరికి పారేయకుండా ఎందుకు వచ్చావురా? బేమకు ఎక్కడున్నారా వాళ్ళంతా? పిరికి నా కొడుకులు, నన్నేమీ చేయలేక ఇండైరెక్ట్ గా ఆపరేట్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడే ఉన్నావా? అక్కడే ఉండరు వచ్చేద్దరు. నీ కోసం చిట్టి నేను ఎంతలా ఎత్తున్నావు నీకేం తెలుసు? వీళ్ళు చిట్టి వెళ్తారా? ఎంతకాలని దొరికేవరా చిట్టి? నీ బుజ్జిగా వచ్చి మాట్లాడు, బయటికి రా. ఇప్పుడు నేను బుజ్జి అని విన్నాను. బుజ్జి ఉన్నాడు ఎక్కడ? సత్తి ఎక్కడ? సత్తి పిలవడం నేను విన్నాను. సత్తి, సత్తి, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జిని ఇక్కడ సత్తి చూశాడు. ఎవరు బుజ్జి? సత్తి, బ్రహ్మజీ చెప్పు, ఎవరు బుజ్జి? మన ఇంట్లో ఉంటున్నాడు వాడా? చెప్పండి, చెప్పండి బుజ్జి, బుజ్జి, బుజ్జి. నేను బుజ్జి అనే పిలుపు విన్నాను. బుజ్జి ఇక్కడే ఉన్నాడమ్మా. నీ బుజ్జి నాతోనే ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అవుతానే భయంతో నేనే దాచుంచాను. నా బుజ్జి తెలుసా నీకు? బుజ్జి నీకు తెలుసా? రామ్మా, ఇకన పిచ్చి కిందా వాళ్ళ అన్నయ్య కోసం చిట్టే చెప్పబడండి. లే బుజ్జి, వాడేనమ్మా నీ బుజ్జి. Hey!
రా, వెళ్ళు తొందరగా డాక్టర్ తీసుకురండి, వెళ్ళండి. కంగన మా దగ్గరే ఉంది, శివన్నను మాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. ఎక్కడున్నావే? కొత్త చేతులతో వచ్చా. నువ్వు నీ కొడుకులు ఎక్కడ దాక్కున్నారా? రండిరా బయటికి, చవట నా ఎళ్ళారా. సత్తా లేని ఎదవి, నీకెందుకురా పగ? ఆడపిల్లని ఎత్తుకొస్తావా? రే, నీ తల నరుగుతావని నీ ఇంటికొచ్చా, కాని నీ పెళ్ళాన్ని ఎత్తుకెడల పిరికి నాయాల. కాలం కలిసి రాక కుదరక మా టైం బ్యాడ్ అయ్యి ఈ యాంగిల్లో చెయ్యాల్సి వస్తుందరా? ఎన్నాళ్ళకి దొరికావరా? ఏయ్, నేను నా బిడ్డలు నీ తల అమ్మోరికి బలిస్తామని మొక్కుని 6 ఏళ్ళయిందిరా. ఇయ్యాల ఇయ్యాల మా ఇంటి పండగ. ఏంట్రా బుజ్జే, శివన్నకు తోడొచ్చావా? కన్నింది నా కొడక. శివన్ ఇక్కడ వదిలేసి నన్ను తీసుకుపో. శివన్నను ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఒక్కడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా. చిట్టిని కాల్చింది ఎవడు? ఆడు నాకు కావాలి. ఆడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే శివన్నను మీకు నేను ఇవ్వట్లేదు.
కాల్చిందెవడు చిట్టని కాల్చిందెవడు చాలా ఆనందంగా ఉందిరా చంపుతుంటే నాకు మెరిటేషన్ చేసినట్టుగా ఉందిరా లో ఇన్ని బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఎవడన్నా బతుకుతాడా? కానీ మా బావ డార్లింగ్ బతికేశాడు. ఆ స్మైల్ చూడు సార్. మేము ఇలా ఆనందంగా ఉన్న సమయంలో మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏం బాగాలేదు సార్. మరి మీరు ఆ రోజు వైజాగ్ జైలుంచి పారిపోవడం కూడా ఏం బాగాలేదు సార్. ఏదో చూసి చూడట వదిలేయాలి. ఏంట్రా వదిలేసేది నీ అబ్బా? ఒక నిమిషం ఇరుంగ, దారా సెట్ చేద్దాం. వాడా మచ్చాక మస్క అడిగిలా లాక్రా బావ డలింగే. మళ్ళీ సెంట్రల్ జైల్లో తోసేస్తున్నా డలింగ్. నువ్వేదో బెయిల్ ఇచ్చి నన్ను తీసుకురాబోతే చిట్టిక్కడ నేను అక్కడ ఏం బాగో డలింగ్. అది నాకు తెలుసురా, తప్పుద్దా నువ్వు నా సారా గడు. అవునరా, నాకు చిన్న డౌట్. చెప్పు డలింగ్. థ్యాంక్స్ తెలు. చిన్నప్పుడు నువ్వు అది గొడవ పడ్డావు, నువ్వు ఇంట్లో చెక్కేశావు. ఏంట్రా గొడవ ఏంటి? అదా నా సోల్రా. నేను చెప్తాను. నా సోల్రా కాదు, నేను చెప్తాను. నేను చెప్తాను చెప్పేనా? ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాడు అండి. అది ఏనన్నా ఒకరోజు ఇది సారీ ఒకరోజు ఇది ఆడుకుంటుంది డలింగ్. ఎక్కడ? ఇసుకలో తిరుపతి దేవస్థానంలో పెద్ద గుడికట్టేతుంది. విహోత్రా
చిట్టి నీ బర్త్డే గిఫ్ట్. నువ్వేం చేసావో తెలుసా? నా గుడిని పిల్లకు కొట్టావు. ఓహ్ సారీ చిట్టి, ఈరోజు నీ పుట్టినరోజు అని జాంకిదారానికి వెళ్ళాను. నాకేం వద్దు, ఈరోజు నా పుట్టినరోజు అని స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నాను. నువ్వంత పాట్ చేసావు. గుడే గారు చిట్టి, నేను చేస్తా కదా కాల్టి. ఇదేంటో తెలుసా? నా దేవుడు. నువ్వు నా దేవుణ్ణి తొక్కేశావు. ఈ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇతో మాట్లాను. చిట్టి అలా అనొద్దు చిట్టి, ప్లీజ్. ఇది చాలా ఫూలిష్ గా ఉంది. చిన్నప్పుడు చేసింది ఫూలిష్ గా లేకుండా ఇంటలెక్చువల్ గా ఉంటుంది. Oh, now, baby. Jelly ninna neevu kanu ledute unna gurthu paattu lekunna ikka needu ninnu kanugunna kanna nammaleku pothunna tadak tadak till dancing dancing tadak tadak temptation do not చేరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చిలస్తున్నా